విఘ్నేశ్వర్ రెడ్డి సిర్ది సాయి, చీఫ్ ఇంజనీర్ కాడి నుంచి ఈ రోజు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో విఘ్నేశ్వర్ రెడ్డి మినిస్టర్ వచ్చినా కూడా లేరు. కుర్చీ నుంచి విఘ్నేశ్వర్ రెడ్డి వస్తున్నాడంటే ఆఫీసు తలుపులు కాడ నిలబడి సెల్యూట్ కొట్టాల్సిన పరిస్థితి ఈరోజు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో ఉందంటే ఈరోజు విఘ్నేశ్వర్ రెడ్డి ఎలక్ట్రిసిటీకి డిపార్ట్మెంట్కి ఒక మాఫియా డాన్ అని కూడా నేను మీకు మనవి చేస్తా ఉన్నా. మనం విన్నాం డ్రగ్స్ మాఫియా డాన్, లేకపోతే ఈ మనుషులను చంపి సంపాదించే వాళ్ళని చూసాం, ప్రాస్టిట్యూషన్ రింగ్స్ చేసే వాళ్ళని చూసాం, అన్ఫార్చునేట్ ఆర్గనైజ్డ్ క్రైమ్ మాఫియా డాన్ చూసాం, ఇటలీ సిసిలియా మాఫియా. కానీ ఒక ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లోనే ఒక ఎలక్ట్రిసిటీకి సంబంధించిన విషయంలో కూడా ఒక మాఫియా డాన్ ఉన్నాడంటే అది ఓన్లీ ఆంధ్ర రాష్ట్రంలో తప్పితే ప్రపంచంలో కూడా ఎక్కడ ఉండదు అని కూడా మీకు మనవి చేస్తా ఉన్నా. ఇంకొక వ్యక్తి ఇండో సోల్, అదే నేను అన్నానుగా పులివెందల రెడ్డి. ఈయన కంపెనీ పెట్టి కరెక్ట్గా 2 ఏళ్ళు కూడా కాల, ఎంత ఓన్లీ 2 ఇయర్స్ డా, ఓన్లీ 2 ఇయర్స్. 2 ఏళ్లలో జస్ట్ అరౌండ్ 45,000 to 60,000 crores, 40,000 to 60,000 crores. 2 ఏళ్ల ముందర పెట్టిన కంపెనీకి ఆయన ఒక మాఫియా డాన్. అంతే కదా, 2 ఇయర్స్లో నువ్వు కంపెనీ పెట్టి 60,000 crores నుంచి నీకు టెండర్లు వచ్చినాయి అంటే నీకు ఎంత, అతను ఎంత జగన్మోహన్ రెడ్డి సన్నిహితుడో మీరు ఆలోచించుకోవాలని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఇంకెవ్వరు లేరు, ఇడుపుల్పాయి రెడ్డి టెండర్ వేస్తే టెండరు కొనుక్కునేదానికి, టెండర్ డౌన్లోడ్ చేసేదానికి దమ్ము కూడా ఈరోజు కాంట్రాక్టర్ల దగ్గరలో లేదని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఈ మాఫియా డాన్ అంటే ఈరోజు షిర్దీ సాయి ఎలక్ట్రికల్స్, ఇండోసోల్, 2 ఇయర్స్ బ్యాక్, 2 ఏళ్ల ముందర పెట్టిన ఇండోసోల్ ఈరోజు